చెన్నై లోని ఎస్జిఎస్ ల్యాబొరేటరీస్ పేరిట ఒక తప్పుడు నివేదిక టీడీపీ ప్రచారంలోకి తెచ్చింది. అయితే అలాంటి నివేదిక ఏది తాము ఇవ్వలేదని ఆ సంస్థ తామే చెప్పింది. ఎస్జిఎస్ సంస్థనే తప్పు ఇది, మేము అటువంటి రిపోర్ట్ మేము ఇవ్వలేదు అని చెప్పి ఆ సంస్థే చెప్పింది. అయినా కానీ లిక్కర్ సేల్స్ తగ్గాలని చెప్పి, తగ్గించాలని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ డిస్టరీస్ అయితే మద్యాన్ని సరఫరా చేస్తున్నాయో, గతంలో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో అయ్యే డిస్టరీసే సరఫరా చేసినాయి. అంతెందుకు ఇప్పుడు 52 రోజులు అయిపోయి నేను వచ్చి అయ్యే డిస్టరీసే మళ్ళీ సప్లై చేస్తూ ఉండయి. మళ్ళా ఆయన హయాంలో ఏమో అమృతము, వైసీపీ హయాంలోకి వచ్చేసరికి అవి విషమా, మళ్ళీ ఇప్పుడు ఆయన హయాంలోకి వచ్చేసరికి అయ్యే బ్రాండ్ మళ్ళీ అమృతమా, అయ్యే డిస్టరీస్ నుంచి వచ్చే మధ్య మళ్ళీ అమృతమా? అంటే ఏదైనా కానీ చెప్పేసరికి ఫండమెంటల్ క్వశ్చన్స్ కొన్ని అడగాలి, బుర్రలో నుంచి తట్టాలి. ఎవడైనా కూడా మద్యం అనేది వాల్యూమ్స్ పెంచితే డబ్బిస్తారా, వాల్యూమ్స్ తగ్గిస్తే డబ్బులు ఇస్తారా? ఆలోచన చేయాల. లంచాలు తీసుకునేవాడు ఎవడు వాల్యూమ్స్ పెంచితే ఇస్తాడా, వాల్యూమ్స్ తగ్గితే ఇస్తాడా? మద్యం పెరిగితే, మద్యం విక్రయాలు పెరిగితే వస్తాయా, మద్యం విక్రయాలు తగ్గితే వస్తాయా? చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో ప్రతి సంవత్సరం లిక్కర్ 15% వాల్యూమ్స్ పెరుగుతూ పోయింది. పెరుగుతూ పోయి 2018-19లోకి వచ్చేసరికే ఆ వాల్యూమ్స్ సంబంధించిన షీట్ ఉంటే పెట్టుకృష్ణ, వాల్యూమ్కి సంబంధించి 2018-19కి వచ్చేసరికే మద్యంలో లిక్కర్ 3.84 లక్షల కేసులు, 2018-19, మార్క్ దీస్ వర్డ్స్, దీస్ నంబర్స్, 2018-19 చంద్రబాబు నాయుడు లాస్ట్ ఇయర్ లిక్కర్ 3.84 కోట్ల కేసులు 3 crore 84 lakh కేసెస్ విక్రయిస్తే 2023-24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం 15% పెరుగుతూ 3.84 crore కేసులకు పోతే వైఎస్ఆర్సీపీ హయాంలో మళ్ళీ 15 సంవత్సరం పెరుగుతూ పోవాల్సింది పోయి రివర్స్ తగ్గి 2023-24 అంటే 5 ఏళ్ల తర్వాత కూడా 3.32 crore కేసెస్ కోట్ల కేసులు మాత్రమే.